కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం ద్వారా కరివేపాకు కూడా దేశంలో ఎక్కడైనా అమ్ముకునే అవకాశం ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. విజయవాడ పర్యటనలో ఉన్న సీతారామన్ జక్కుల నెక్కలం వ్యాపార క్షేత్రంలో రైతులతో మాట్లాడారు. రైతులు పండిస్తున్న పంటలు గిట్టుబాటు ధరలకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్లో పరిస్థితిపై ఆరా తీశారు. రైతుల సమస్యలు ఇబ్బందుల పరిష్కారానికే కేంద్రం నూతన చట్టం తీసుకొచ్చిందన్నారు. చట్టం వలన కలిగే ప్రయోజనాలను ఇతర రైతులకు వివరించాలని సీతారామన్ సూచించారు. ధాన్యం చెరుకు పంటలకు గిట్టుబాటు ధరలు ఉండట్లేదని చెరుకు పంటకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని మంత్రికి రైతులు వివరించారు. వరి పంట క్వింటాకు 2000 రూపాయలు ధర కల్పించాలని కోరారు. సెంట్రల్ లిస్ట్ లో ఉన్నటువంటి ఒక అధికారాన్ని ఉపయోగిస్తూ ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఒక పంట వెళ్ళాలి అని అంటే రైతు పంపించాలని అనుకుంటున్నారంటే ఆ ట్రేడింగ్ కు ఉన్నటువంటి సవరణని చేయడానికి ఉన్న అధికారం సెంట్రల్ లిస్ట్ లో ఉంది. మన దాన్ని సవరణ చేస్తాం. రైతు ఇక్కడి నుంచి బియ్యం బెంగాల్కి పంపిస్తున్నాడు, లేదు ఇక్కడి నుంచి కాయకూరలు అరటిపళ్ళు మామిడి పళ్ళు పంజాబ్కి పంపిస్తున్నారు, పంపించవచ్చు. ఈ ఇలా పంపించడం వల్ల మనకి ఏం ఆదాయం? ఇప్పుడు పంపించలేరు. ఇక్కడ మీరు అమ్మి ఇక్కడ ఉన్న మధ్యవర్తిలో అది కొని ఇక్కడి నుంచి వాళ్ళు వేరే స్టేట్కి పంపించి ఇలా ఒక 2, 3, 4 లేయర్ దాటాలి. దాంట్లో ఒక్కొక్క లేయర్లు దానికి ఖర్చు యాడ్ చేస్తూ పోతారు. ఖర్చు కలుపుకొని పోతే అక్కడ ఒక ధరల అమ్ముడు పోయే ఒక ప్రోడక్ట్ ఇక్కడ అంత రేటు మీకు తక్కువ రేట్లో కొనుక్కుంటేనే అతనికి ఆదాయం ఇన్ని స్టేజెస్ దాటిపోవడానికి. ఇప్పుడు అది కాదు విషయం. ఇప్పుడు మీరు ఉన్న చోట్ల నుంచి వేరే ఒక మా రాష్ట్రంలో అమ్మానంటే మీరు ఏ రేటు ఫిక్స్